ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండు రకాల కేసులు ఒకటి ఏకగ్రీవాల మమ్మల్ని ఏకగ్రీవంగా మేము ఎన్నికయ్యాక కూడా మాకెందుకు ధృవీకరణ పత్రాలు ఇవ్వరు అన్నటువంటిది కొంతమంది వేసినటువంటి ఎన్నికైనటువంటి వాళ్ళు వేసిన కేసు ఆధారంగా విచారణ రెండవ ఇది వచ్చేటప్పటికి జనసేన వేసినటువంటి కేసు వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి వేసినటువంటి కేసు ఆ కేసు ఏంటి అంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలది ప్రాసెస్లో చాలా గందరగోళాలు జరిగినాయి బెదిరింపులు జరిగినాయి బలవంతాలు జరిగినాయి కాబట్టి ప్రాసెస్ మొదటి నుండి ప్రారంభించాలి అన్నటువంటిది ఆ కేసు ఏమో ఇరవై మూడుకి వాయిదా పడింది జనసేన వేసిన కేసు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీల వేసినటువంటి కేసులో నిన్న తీర్పిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఎదురు దెబ్బ అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను నిన్నే చెప్పుకున్నాను దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా ధృవీకరణ పత్రాలు ఇమ్మీడియట్గా ఇవ్వండి ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ రూల్ ప్రకారం ఎంపికకి మాత్రమే మీకు హక్కు ఉంది ఎన్నికైనటువంటి వాళ్ళని చల్లదనేటువంటి హక్కు అవతలున్నటువంటి విక్టిమ్ ఎలక్షన్ పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ ద్వారా మాత్రమే కోర్టు తేల్చాలి అది ఒక ఎన్నికల కమిషనర్ తేల్చదగ్గది కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగి తేల్చదగ్గది కాదు డెప్త్గా ఉండేటువంటి అంశాలని పరిశీలించేది న్యాయస్థానం కాబట్టి న్యాయస్థానం తేల్చాలి అది అంటూ కొట్టేశారు అది అది కొట్టేసినప్పుడు అంటే ఇక్కడ వీళ్ళు అడిగింది కూడా అదే కదా ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఏంటి అర్థం జనసేన అడిగింది కూడా మళ్ళీ షెడ్యూల్ని రద్దు చేసి కొత్తది తీసుకురామంట అప్పుడు ఇది వాయిదా వేయడం ఎందుకు దాంట్లో భాగమే కదా ఇప్పుడు లేకపోతే ఇంకొక కోణంలోకి రావాలి నెక్స్ట్ ఎలాగా ఈ ఏకగ్రీవాళ్ళది వరకు వదిలేసి ఇప్పుడు ఇందులో నామినేషన్స్ కూడా తీసుకోవడానికి వీలలేదు కదా అప్పుడు నామినేషన్స్ వేసేసి అభ్యర్థులుగా ఫైనల్ అయిపోయిన వాళ్ళే కదా ఇప్పుడు పోటీలో ఉన్నది మొన్న కార్పొరేటర్లకు కూడా అంతే కదా అప్పుడు ఎక్కడి నుంచి ప్రాసెస్ సాగిందో అక్కడి నుంచి కంటిన్యూ అన్నప్పుడు కొత్తగా నామినేషన్ స్వీకరించకూడదు ఓన్లీ ఉపసంహరణలో వీటికే అవకాశం ఉందన్నట్టుందో ఆ ప్రాసెస్ని రద్దు చేస్తూ మళ్ళీ నామినేషన్లు ఏదైతే ఏకగ్రీయవాల్ పోను మిగతా చోట్ల నామినేషన్లు తీసుకోవడానికి ఫ్రమ్ ద బిగినింగ్ ప్రాసెస్కి ఏమన్నా న్యాయస్థానం ఇది ఇప్పుడు చర్చ एम जरूद चूड़ी